రాయలసీమ ఎత్తిపోతలతో మహబూబ్నగర్, నల్గొండ సహా దక్షిణ తెలంగాణకు తీవ్ర నష్టమని తెలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హైదరాబాద్లో ఆరోపించారు. కేసీఆర్కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు 80% మేర పూర్తయ్యాయని, ఇంతవరకు వాటిని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నించలేదన్నారు. లోపాయకారి ఒప్పందంతోనే రాయలసీమ ప్రాజెక్టు నడుస్తుందని ఆరోపించారు. ఉప ఎన్నికకు ముందు ప్రాజెక్టులంటూ మాట్లాడి ఈటల రాజేందర్ భాజపాలోకి వెళ్లగానే వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నదీ బోర్డుల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని, రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమైన పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. ఈ నెల 24న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కరపత్రాన్ని స్వామిగౌడ్తో కలిసి డీకే అరుణ ఆవిష్కరించారు. ఈటల రాజేందర్ గారి రాజీనామా అయినప్పటికీ ఆ రోజు ప్రాజెక్టులు ముందరకు వచ్చినాయి. ఆ రోజు ప్రాజెక్టుల విషయాలు చాలా రోజు మాట్లాడింది, మరి ఇప్పుడు దాకా నోరు ఇప్పుతలేడు. ఒక బై ఎలక్షన్ లో నీ ఓటు పోతే నీ కుటుంబం కూలిపోదు. నువ్వు ఇంత ముఖ్యమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రాంతానికంతా అన్యాయం కృష్ణా జిల్లాల ద్వారా పెద్ద ఎత్తున నష్టపోతున్న విషయాన్ని పక్కన పెట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తలపులు తలపడినాడు ఆయన. అంటే ఎన్నికల కోసం ఎలాంటి మాయ మాటలైనా మోసం మాటలైనా ఎన్ని అబద్ధాలైనా దేనికైనా దిగజేయడానికి ఈ ముఖ్యమంత్రి సిద్ధమని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఎంత స్థాయికైనా ఎన్నికల్లో గెలవడానికి ఆ స్థాయికి దిగజేయటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.